हाई फ्रेंड्स वेलकम टू आर्के किचन अंदर एला उन्नारू मनमु चाय टी लाटे स्टार बॉक्स लो उंडेटट्लु इंट्लो एला चेयाली अनेसी चूद्दामु। इदि चाला सिंपल अंडी। इदि गनक मीरु ओक्कसारि ट्राई चेशारु अंटे इंका स्टार बॉक्स कि कूडा वेल्लाल्सिन अवसरं उंडदन्नमाट। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स 10 पेपर सीड्स, లవంగాలు ఒక 4 ఆర్ 5 మీకు ఘాటుగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, అల్లము, దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఇప్పుడు ఇంకా టీ పౌడర్, షుగర్ అండ్ మిల్క్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఈ గరం మసాలా ఉంది కదా వీటన్నిటిని గ్రైండ్ చేయాలి. ని ఒక చిన్న ఇలా దీనిలో గ్రైండ్ చేసి గ్రైండ్ చేసేద్దాము. ఫస్ట్ ఇవి చేసేసిన తర్వాత దాల్చిన చెక్క వేస్తాను. ఇలా వేసేసాను. ఇ వేసేసి దాల్చిన చెక్కను కూడా వేసి పౌడర్ చేస్తాను అన్నమాట. లవంగాలు, ఇలాచి, పెప్పర్ గ్రైండ్ చేసేసాను ఇలా కచ్చా పచ్చిగా. ఇది కొంచెం ఇలా అయిన తర్వాత ఇప్పుడు మీరు దాల్చిన చెక్క వేసేయచ్చు. దాల్చిన చెక్కను కూడా వేసేసి బాగా కొంచెం గ్రైండ్ చేసేసేయండి. దాల్చిన చెక్క, అల్లము కూడా వేసేసి ఇలా కచ్చా పచ్చిగా చేసేసానండి. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ లో ఇలా ఒక కప్పు వాటర్ పోసుకోండి. కప్పు వాటర్ పోసేసిన తర్వాత ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం మనకి వేడెక్కిన తర్వాత ఇవి వేసేద్దాము. ఫస్ట్ వాటర్ కొంచెం వేడి చేద్దాం. ఇది వాటర్ ఇలా వేడవుతున్నప్పుడు ఇంకా మెయిన్ ఆయిల్ మనము మిల్క్ను కూడా ఒక బౌల్లో బాయిల్ చేద్దాం సెపరేట్గా. బౌల్ పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి ఇవి కొంచెం సిమ్లో పెట్టేసేసి బాగా ఆ మిల్క్ని బాయిల్ చేసేసేయండి. దీనికి మీరు హోల్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, రెడ్యూస్డ్ మిల్క్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు చూడండి వాటర్ కొంచెం వేడెక్కినాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న హోల్ మసాలా ఇంక్లూడింగ్ జింజర్ ఉంది కదా మొత్తం కలిసి దీంట్లో వేసేద్దాము. ఇవి మొత్తం వేసేసి బాగా బాయిల్ అయ్యేటట్లు చేద్దాము. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి వాటర్కి బాగా పట్టిన తర్వాత టీ పౌడర్ వేద్దాము. ఈ లోపల మనకి మిల్క్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచేసేయండి. అప్పుడు మనం టీ పౌడర్ వేసేయచ్చు. ఇప్పుడు చూడండి వాటర్ కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఇవన్నీ పట్టేసేసి. ఈ టైంలో మనం టీ పౌడర్ వేసేద్దాము. టీ పౌడర్ వేసేసి ఇలా కొంచెము మిక్స్ చేసేసేయండి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. టీ పౌడర్ బాగా మరిగేసి టీ పౌడర్ వాటర్లో బాగా మరిగేదాకా. ఇప్పుడు చూసారా ఇదంతా ఇట్లా బాగా బాయిల్ అయిపోయింది కదా. ఈ టైంలో మనకి ఆ మసాలా ఆ టీ ఫ్లేవర్ అంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనకి టీ గనక బాగా మరిగితే ఎంత మంచి స్మెల్ వస్తుంది అలా వస్తుంది. ఇప్పుడు షుగర్ కూడా వేసేసేయండి. షుగర్ కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసేయండి. I'll go upstairs.
చూసారా బబుల్స్ వచ్చేస్తని అంటే మనకి టీ పౌడర్ బాగా మరుగుతుంది ఇక్కడ చూడండి టీ బాగా టీ పౌడర్ బాగా మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మిల్క్ కూడా చూడండి మిల్క్ ఆల్్రెడీ బాయిల్ అయిపోయింది పొంగొచ్చేస్తుంది సో ఒక 2 మినిట్స్ లో మిల్క్ కూడా ఆపేయొచ్చు మిల్క్ ఆపేసేసిన తర్వాత మనం ఏమి చేయాలి అంటే ఇలా హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా హ్యాండ్ బ్లెండర్ తీసుకొని మిల్క్ కొంచెము నురుగొచ్చే వరకు కొంచెం ఇలా హ్యాండ్ బ్లెండర్ తో చేస్తే బాగా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి మిల్క్ పొంగొచ్చేసిన తర్వాత హ్యాండ్ బ్లెండర్ తీసుకొని ఫోమ్ వచ్చే వరకు ఇలా నండి చూడండి ఫోమ్ ఎలా వచ్చేస్తుందో ఓకే ఇలా సరిపోతుంది ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఈ టైం లో మనం ఏం చేస్తాం అంటే టీ ని కూడా ఫిల్టర్ చేయాలి फिल्टर इन मिल्क पोसे दीं मिक्स రెండు మూడు సార్లు ఫిల్టర్ లా చేసేసేయండి లేకపోతే హ్యాండ్ బ్లెండర్ తోటి ఇప్పుడు మనం ఒకటేసారి చేసేయొచ్చు ఒక్కసారి నేను హ్యాండ్ బ్లెండర్ తో కూడా చేసి చూపిస్తాను మీకు ఒక్కసారి హ్యాండ్ బ్లెండర్ తో మిక్స్ చేసేస్తే మనకి అయిపోతుంది చూసారా ఎంత నురుగొచ్చేస్తుందో మనకి ఫోమ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాయ్ టీ లేటే రెడీ ఇలా ఒక కప్పు తీసేసుకొని ఇలా పోసేసిన తర్వాత గార్నిషింగ్ కి కొంచెం సిన్నమాన్ పౌడర్ వేసేద్దాము లైట్ గార్నిష్ చేసుకోండి సినమాన్ పౌడర్ తో ఇలా ఓకే హియర్ ఇస్ సినమాన్ టీ లాటే థాంక్యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆర్కే కిచెన్ అండ్ ఆల్సో లీవ్ యువర్ కామెంట్స్ థాంక్యూ టేక్ కేర్ బై